పెద్దాపండ్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరు దొరబాబు మాట్లాడారు. జనసేన పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలన్నారు. ఎంతో సాహస సాహసోపేతమైన నిర్ణయంతో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి పేదోళ్ల సొంత ఇంటి కలను నిజం చేస్తున్న తరుణంలో జనసేన పార్టీ నాయకులను వారిని వెనుక నుంచి నడిపిస్తున్న తెలుగుదేశం పెద్దలకు కనువిప్పు కలగాలని వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూములను సేకరించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సోదరు మనందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం గత 3 రోజులుగా జనసేన పార్టీ వాళ్ళు ఈ నవరత్నాలు పేదలందరికి ఇల్లు ద్వారా జరుగుతున్నటువంటి ఈ జగనన్న కాలనీలో జరుగుతున్నటువంటి గృహ నిర్మాణాలపై వాస్తవాలు తెలుసుకోకుండా దురుద్దేశపూర్వకంగా ఈ అసత్య ఆరోపణల్ని ముఖ్యంగా ఖండించడానికి అలాగే ప్రజలకి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే బడ్జెట్ కానీ అప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇల్లు పట్టాలు ఎందుకంటే 2014లో అప్పుడు తెలుగుదేశం వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు జనసేన బీజేపీ వాళ్ళు ఆ రోజు ఉమ్మడి మేనిఫెస్టోలో 600 హామీల్లో ఒక హామీ ఆ రోజు అరువులైనటువంటి ప్రతి పేదవాడికి కూడా 3 సెంచులతో గృహ నిర్మాణం చేస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఈరోజు జనసేన పార్టీ నాయకులను కూడా అడుగుతా ఉన్నాం ఏమంటే ఆ రోజు ఎందుకు మీ నోరు పెగలలే ఆ రోజు 4 సంవత్సరాలు మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో ఆ రోజు సంసారం చేస్తున్నారు ఆ రోజు అందరితో కలిసి ఉన్నారు మీరు ఆ రోజు అప్పుడు ఎందుకు ఈ పేదవాళ్ళ కన్నీళ్ళు ఎందుకు మీకు గుర్తుకు రాలేదు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మా నాయకుడు ఎత్తు చెప్తా ఉండేవాడు పెద్దలు కూడా చాలామంది చెప్పారు పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు ఎక్కువ అని ఈరోజు చెయ్యూత అవ్వచ్చు పాపు నేస్తం అవ్వచ్చు ఈబీసీ నేస్తం అవ్వచ్చు విద్యా దీవెన అవ్వచ్చు వసతి దీవెన అవ్వచ్చు అమ్మఒడి అవ్వచ్చు గోరుముద్ద అవ్వచ్చు ఇటువంటి అన్ని పథకాలు కూడా ఆ రోజు ఎందుకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న అవి కూడా పంట భూములు అవ్వడం వలన అవన్నీ కూడా ఫిల్లింగ్ చేసి అక్కడ నిర్మాణానికి ఆమోదయంగా చేసి అక్కడ ప్రజలు ఇవ్వడానికి లబ్ధిదారులకు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. అలాగే చాలా మంది అడుగుతా ఉన్నారు కొద్ది దూరంగా వచ్చింది నిజమే అది కరెక్టే కొద్ది దూరంగా రావడం ఎందుకంటే ఇక్కడ ఎక్కడన్నా ల్యాండ్ లేకపోవడం వలన కొద్దిగా దూరంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు వైజాగ్లో 180,000 మందికి ఈరోజు ఇళ్ల పట్టాలకి వైజాగ్లో స్థలం లేక పక్కనే ఉన్నటువంటి విజయనగరంలో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆ స్థలం కోసం అప్పుడున్న అధికారులతో చాలా మంది రైతులను అడగడం జరిగింది రైతులు ముందుకు రాకపోవడం వలన కొద్దిగా 7 కిలోమీటర్ల దూరంలో ఇవ్వడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి ఇచ్చినా సరే అది ఆమోదయోగ్యంగా ఇస్తారని నిజంగా తెలియజేసుకుంటూ తర్వాత టిట్కో ఈరోజు సామర్లకోట పెద్దాపురంలో ఉన్న టిట్కోలకి కొంతమంది జనసేన పార్టీ నాయకులు సందర్శించడం జరిగింది. అసలు ముందుగా ఈ టిట్కో ఇచ్చిన స్థలాలు ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకుని అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఇవన్నీ కల్పించకుండా టిట్కోల్ని అసంపూర్తిగా ఆ రోజు వదిలేసిన వైనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో లబ్ధిదారులందరూ కూడా ఒక అవకాశం ఇచ్చారు మీకు టిట్కో హౌస్ వద్దంటే మీకు జగనన్న కాలనీలో కూడా మీకు 2019లో వ్యతిరేక ఓటు చేయకూడదు 2019లో వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి ఆ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని ఆ రోజు సెపరేట్గా ఆ రోజు జనసేన పోటీ చేయడం జరిగింది. కానీ వాళ్ళు అనుకున్నది జరగక జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నటువంటి ప్రజల ఆశీస్సులతో 151 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. మళ్ళా 2024లో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రిగా చేయాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రభుత్వం ఏదైనా వ్యతిరేక ఓటు ఉంటే అవి చేయకుండా ఇద్దరు కలిసి పోటీ చేసే ఈ సందర్భాల్లో వాళ్ళు చర్చల్లో వాళ్ళు ఉన్నారు. కానీ మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎంతమంది కలిసి వచ్చినా సరే సింగిల్గానే పోటీ చేస్తాం మేమేం పొత్తులు లేకుండా పోటీ చేస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కాబట్టి ఎవరు ఎన్నిసార్లు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరని జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మళ్ళా సీఎం అవుతారని అలాగే పెద్దాపు నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపి జెండా ఎగరేసి 175కి 175 సాధించడానికి మా నాయకులందరూ కూడా రెడీగా ఉన్నారనే విషయంగా తెలియజేసుకుంటూ అలాగే గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు
అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకే ఒక మాట, మాకంటే మా కుటుంబ సభ్యుల కంటే మా గురించి ఆలోచించే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మరలా ముఖ్యమంత్రి చేస్తానని ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా జేజేలు పడతా ఉన్నారు. ఆ జేజేలు వినలేక ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మిగిలిన పార్టీలని ఉసిగొలుపుతూ ఈరోజు ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అదే తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ టిక్ హౌసెస్ దగ్గర కానీ లేకపోతే ఇళ్ల పట్టాల దగ్గరికి వెళ్తే ప్రజలు బట్టలు ఇప్పి కొడతారని చెప్పి ఈరోజు వేరే పార్టీలని పంపిస్తూ ఉన్నారు. కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎగరేయడానికి పనిచేయడానికి మేమందరం పనిచేస్తున్నాం. మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.